Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ చంద్రబాబు ఆ 2.5 కోట్ల ఓట్లు టార్గెట్. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం జగన్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి తన ఓటు బ్యాంక్ మరింత పెంచుకునేలా అడుగులు వేస్తున్నారు. ఇద్దరి గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఆ 2.5 కోట్ల ఓట్లు ఇప్పుడు ఇద్దరికీ అధికారం దగ్గర చేయడంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి. ఏపీలో ఓటు బ్యాంక్ పైన లెక్కలు అంచనాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన సమయం నుంచి 2024 ఎన్నికల పైన జగన్ ఫోకస్ చేశారు. అప్పటికే ఇచ్చిన హామీల అమల్లో తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. సామాజిక పెన్షన్లు, రైతు భరోసా మినహా అన్నింటా మహిళలే లబ్ధిదారులు. ఇంటి పట్టాల నుంచి పథకాల వరకు అన్ని మహిళలకే అందుతున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది మహిళా ఓటర్లను 4 ఏళ్లుగా తన పథకాలతో తనకు అండగా ఉండేలా జగన్ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు జగనన్న సురక్ష పేరుతో అర్హులుగా ఉండి పథకాల్లో చేరిన వారికి తాజాగా అవకాశం కల్పిస్తూ మరింత ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వైనాట్ 175 ధీమా వెనుక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి లబ్ధిదారులేనని చంద్రబాబు గ్రహించారు. పదే పదే ప్రస్తావించి అభివృద్ధి నినాదానికి గ్యాప్ ఇచ్చి సంక్షేమం ఎజెండాను పార్టీ ఎజెండాగా మార్చారు. పార్టీ మహానాడు వేదికగా తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించారు. మహాశక్తి పేరుతో మహిళల్ని ఆకట్టుకునే పథకాలు ఖరారు చేశారు. ప్రతి బిడ్డ చదువుకు 10,000, ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు 1500 నగదు వంటి హామీలు ప్రకటించారు. వీటిని ఇప్పుడు మహిళల్లోకి తీసుకువెళ్లి జగన్ పథకాల కంటే మెరుగైన పథకాలుగా ప్రచారం ప్రారంభించారు. ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేనని చంద్రబాబు వాటిని కాపీ కొట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ పథకాలు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు అమలు చేయలేదనేది వైసీపీ ప్రశ్న. ఇంతకంటే మెరుగ్గా మహిళలకు మేలు చేసేలా 4 ఏళ్ల కాలంలో 2,24,000 కోట్ల మేర లబ్ధి జరిగిందని వైసీపీ వివరిస్తోంది. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని గుర్తు చేయడం ద్వారా చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. తాము చెప్పిన ప్రతి మాట అమలు చేసి ఆచరణలో చూపించామని ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు టీడీపీ మహాశక్తి పథకాలపై 40 రోజుల ప్రచారం ప్రారంభించింది. సంక్షేమం, సామాజిక న్యాయం పేరుతో 4 ఏళ్లుగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయా, ఇప్పుడు మహాశక్తి పేరుతో చంద్రబాబు కొత్త వ్యూహాలు ఫలిస్తాయా అనేది వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లే తేల్చాలి.